ఏసీ ఎలా వర్క్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ ఏసీ వర్క్ చేయడానికి ముందుగా కావాల్సినవి ఎవాపరేటర్, కంప్రెసర్ అండ్ కండెన్సర్. ఈ ఎవాపరేటర్ అనేది ఇంట్లో ఉన్న ఏసీ లోపల ఉంటుంది, కంప్రెసర్ అండ్ కండెన్సర్ అనేవి ఇంటి బయట ఉంటాయి. అయితే ఈ ఇంటి లోపల ఉన్న ఎవాపరేటర్ కి అండ్ ఇంటి బయట ఉన్న కంప్రెసర్ ని కనెక్ట్ చేయడానికి లో ప్రెషర్ ఎవాపరేటర్ కాయిల్స్ అనేవి ఉంటాయి. అయితే ఆ కాయిల్స్ లోపల లిక్విడ్ రిఫ్రిజిరేటర్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడైతే మనం ఏసీ ఆన్ చేస్తామో అప్పుడు ఆ ఎవాపరేటర్ మన ఇంట్లో ఉన్న హీట్ ని అబ్జర్వ్ చేసుకుని లో ప్రెషర్ ఎవాపరేట్ కాయిల్స్ లోకి పంపిస్తుంది. అప్పుడు ఆ లిక్విడ్ రిఫ్రిజిరేటర్స్ అనేవి అందులోకి వచ్చిన హీట్ ని గ్యాసియస్ స్టేట్ లోకి మారుస్తాయి. అలా మార్చిన తర్వాత అది అక్కడ నుంచి కంప్రెసర్ వరకు వెళ్తుంది. అందులోకి వచ్చిన తర్వాత అక్కడ ఈ కంప్రెసర్ అనేది హై ప్రెషర్ ని క్రియేట్ చేసి ఆ గ్యాసియస్ స్టేట్ లో ఉన్న హీట్ ని లిక్విడ్ ఫామ్ లోకి మారుస్తుంది. అలా లిక్విడ్ ఫామ్ లోకి మార్చిన తర్వాత అందులో ఉన్న హీట్ అనేది అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతుంది అండ్ ఆ లిక్విడ్ అనేది మళ్ళీ ఎవాపరేటర్ దగ్గరికి, అంటే ఇంటి లోపల ఉన్న ఏసీ దగ్గర వెళ్తుంది. అప్పుడు ఆ హీట్ నుంచి క్రియేట్ అయిన లిక్విడ్ అనేది వేపర్ లా మారి కూలర్ ని పంపిస్తుంది. ఇలా ఒక ఏసీ ఎయిర్ కండిషనర్ అనేది వర్క్ చేస్తుంది.